ఈ లోటస్ పాండ్ గురించి నువ్వు మాట్లాడు ఈ రోజు సగం వీటన్నిటి నుంచి ఇంకొక పాయింట్ చెప్తాను ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నతంగా ఉన్నవాళ్ళు వాళ్ళ స్థాయి నుంచి ఒక పది లక్షల నుంచి కోటు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు డబ్బులు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీరు లిస్టు చెప్పండి నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ నుంచి

ఇరవై నూట ఇరవై కోట్లు ఏపీఎన్జిఓస్ జేఏసీ నూట ఇరవై కోట్లు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ వాళ్ళు ఒకరోజు జీతాన్ని ఇచ్చేస్తే నూట ఇరవై కోట్లు వంద కోట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన విరాళం పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు ఏమయ్యా బాలరాజు ఏదో సామి చెప్తారు కదా ఆరు ముందు కోటి రూపాయలు ఇచ్చి తర్వాత మళ్ళీ నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నేను వాళ్ళకి వ్యక్తిగతంగా ఇస్తున్నానని చెప్పి ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ నువ్వేమిచ్చావు నువ్వేమిచ్చావు కోటి రూపాయలు అది కూడా ఇవ్వలే ఇంకా వచ్చినాక ఆలోచించి అలా ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించి చర్చించి అప్పుడు ఇస్తానంట ఆ కుటుంబాలకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పల్లి ప్యాకెట్ బఠానీ ప్యాకెట్ కూడా రాదు నీ కోటి రూపాయలతో ప్రభాస్ రెండు కోట్లు కోటి రూపాయలు చిరంజీవి కోటి రూపాయలు రామ్ చరణ్ కోటి రూపాయలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు మహేష్ బాబు కోటి రూపాయలు అల్లు అర్జున్ కోటి రూపాయలు వేమిరెడ్డి దంపతులు కోటి రూపాయలు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కోటి రూపాయలు యాభై లక్షలు ప్రకటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రాధాకృష్ణ నాగవంశీ అశ్వినిదత్ ఇరవై లక్షలు జస్టిస్ ఎన్వీ రమణ ఇరవై లక్షలు సిద్ధూ జొన్నలగడ్డ సినిమా హీరో ముప్పై లక్షలు లక్షలు దర్శకుడు వెంకీ అట్లూరి పది లక్షలు ఐదు లక్షల విరాళం ఇచ్చిన అనన్య నాగళ్ళ ఒకటి రెండు సినిమాలు చేసింది అమ్మాయి ఐదు లక్షలు ఇచ్చింది కోట శ్రీనివాసరావు లక్ష నువ్వే ఇచ్చావు అండి ఈ మధ్య వచ్చిన అతను ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎంత సంపాదించుకోండి అంత అడావుడి వాళ్ళ మీడియాలో భారీ విరాళం భారీ విరాళం భారీ విరాళం అని ఏమో భారీ అంటే నేను ఏనుగు లెగుతుంది అనుకున్నా ఏనుగు 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 లేచింది అయిపోయింది రైట్ కొలికుపూడి గారు ఈ అమరావతి కుట్రకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంత బలంగా అన్నారు అని అంటే ఏంటి దాని వెనుక ఉన్న అనుమానం ఏంటి మీకు మీ ప్రభుత్వానికి ఇప్పుడు ఒక పక్క విజయవాడలో ఉన్న పరిస్థితి దాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క బాధితుడికి బాధితురాలకి పునరావాసం కల్పించి